నేను ఈరోజు పౌరుశాల పురిటిగడ్డ అయిన నడిగడ్డ వేదికగా నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 2019 ఎన్నికలకు ఇంకా 20 నెలల సమయం ఉంది. ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నా, 2019 ఎన్నికల్లో మళ్ళీ ఖచ్చితంగా హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోతే, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి ఈరోజు గద్వాల గడ్డ మీద నుంచి చెప్తా ఉన్నా, నువ్వు రెడీ అని అడుగుతా ఉన్నా. ఎస్, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే నేను నా కుటుంబ సభ్యులు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాము. అదే విషయం మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా వర్తించాలి. దీనికి నేనేం కండిషన్స్ పెట్టడం లేదు, వాళ్ళు ఒప్పుకోకున్నా సరే. కానీ నువ్వు అన్న మాటలకి మీ నాయన, మీ బావ, మీ చెల్లెలు మీరందరూ కూడా కట్టుబడి ఉండాలి. మేము అధికారంలోకి వస్తే మీరు రాజకీయాల నుంచి తప్పుకోవాలి. మీరు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో గెలవలేకుంటే నేను, ఇప్పుడు నా భార్య కూడా ఎమ్మెల్యే, మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం. ఆఖరికి పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు, మా రాహుల్ గాంధీ వస్తాడు, మీటింగులు పెడతాం, పొడి చేస్తాం, తుడి చేస్తాం. రాహుల్ గాంధీ సొంత సీటు అమేతిలోనే మున్సిపల్ ఎలక్షన్లో ఓడిపోయిన మీరు పెద్ద పెద్ద డైలాగులు కొడుతూ ఉన్నారు. ప్రజలు మా ఎంబడున్నంత కాలం గద్వాల నుంచి మొదలైన ఈ జైత్రయాత్ర తప్పకుండా తెలంగాణ మొత్తం కొనసాగుతుంది, 100కు 100% మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 70 సీట్లకి పై చిలుకు గెలడం ఖాయం. ఎలక్షన్స్ 2018 చివరిలో వచ్చినా సిద్ధమే, 2019 వచ్చినా సిద్ధమే. కేసీఆర్ పదే పదే 100 సీట్లు అంటున్నాడు, బట్ 100 సీట్లు 100 సీట్లు అంటున్న మీ నాయన రాకుంటే ఏం చేస్తాడు?